హాయ్ అండి, ముందు వీడియోలో హ్యాండ్స్ కోసం సెకండ్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ విన్నారు కదా, ఈ రోజు వీడియోలో సెకండ్ క్లాస్ అయితే విన్నాము. అయితే చెప్పాను కదా షార్ట్ హ్యాండ్ కి మనం ఎలాగ తీసుకోవాలి ఏంటనేది. ఇప్పుడు వచ్చేసి 5 ఇంచెస్ కన్నా ఎక్కువ అంటే మనకి ఎల్బో హ్యాండ్స్ కన్నా తక్కువ, 5 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలాగ కటింగ్ చేయాలి ఏంటనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. అయితే మనకి 2 రకాల, మొత్తం 3-4 రకాల బ్లౌజ్ సైజులు ఉంటాయండి. ఒకటి వచ్చేసి 32 నుంచి 35, ఇది స్మాల్ సైజు. 35 నుంచి 38-39 వరకు కూడా వెళ్ళొచ్చు, ఇది మీడియం. ఇది వచ్చేసి 40+, ఇది లార్జ్ సైజ్ అన్నమాట. అంటే చెస్ట్ లూజ్లు, ఇవన్నీ కూడా చెస్ట్ లూజ్లు, ఇవన్నీ కూడా స్మాల్ మీడియం లార్జ్. 32 లోపు ఉంటే అది ఇంకా చిన్న సైజు బ్లౌజ్. అయితే మనకి ఆర్మ్ లూజ్ తోటి మన బ్లౌజ్ కటింగ్ ఉంటుంది కాబట్టి మన హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఆర్మ్ లూజ్ ప్రకారమే హ్యాండ్ డౌన్ తీసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఒక 8 ఇంచెస్ తీసుకుంటాను, అంటే ఎల్బో హ్యాండ్స్ యాక్చువల్గా అయితే 10 ఇంచెస్ ఉంటాయి, ఇది ఎల్బో హ్యాండ్ కాదు, 8 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. అయితే మనకి ఆర్మ్ లూజు 6, 7, 8, 9, 10 ఇన్ని వస్తాయండి. 6 అంటే 6 నెంబర్ అని కాదు, అర్థమైంది కదా. 6 అంటే 6 మీద ఒక గీత, 2 గీతలు, 6 పావు, 6½, 6 ముప్పావు, అలా మాట. 7, 7 పావు, 7½, 7 ముప్పావు, 8, 8 పావు, అలా చేంజెస్ అన్నమాట. అయితే ఫస్ట్ వచ్చేసి 6 వస్తే పాతొక్క 3 తీసుకోవాలి, ఓకేనా. 6 వస్తే పాతొక్క 3, 7వ నెంబర్ వస్తే ఆర్మ్ లూజు. అంటే మనకి హ్యాండ్ ఉంటుంది కదా, చూపిస్తానునండి, ఏదైనా బ్లౌజ్ తో చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. హ్యాండ్ కి ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా, దాని ప్రకారం అన్నమాట. హ్యాండ్ కి ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్తే మనకి ఈజీగా మనకి ఎంత ఉంది అని తెలిసిపోతుంది. ఇదే బ్లౌజ్ అనుకోండి, ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ లో ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ వరకు 8½ వచ్చింది, అంటే 8 నెంబర్ అనమాట. దీన్ని ఆర్మ్ లూజ్ అంటారు. సో 6 నెంబర్ వస్తే ఫస్ట్ పాతొక్కువ 3 తీసుకోవాలి, ఓకేనా. పాతొక్కువ 3 కన్నా తక్కువ. 7వ నెంబర్ వస్తే 3, ఓకేనా. 8వ నెంబర్ వస్తే 3½, 9వ నెంబర్ వస్తే 3½, 10వ నెంబర్ వస్తే 3⅓, ఓకేనా. అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదండి. ఇంక ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఆర్మ్ లూజ్ అండి, ఆర్మ్ లూజ్ 10 వస్తే 3⅓ అనమాట. సో ఇప్పుడు నాకు వచ్చేసి ఒక 8 నెంబర్, మోస్ట్లీ రన్ అయ్యేది 8 నెంబర్. 8 నెంబర్కి ఎంత తీసుకుంటాం మనం, 3 ఇంచులు, ఓకేనా. 8 నెంబర్కి 3½, సారీ, 7 నెంబర్కి 3 ఇంచులు, 8 నెంబర్కి 3½, 3½ తీసేసుకున్నాను ఇక్కడ. అయితే ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు 8 ఇంచులు, ఇలా క్రాస్ గా లైన్ వేసేసాను, ఇది వచ్చేసి 8 ఇంచులు. సో 8 ఇంచులు తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ హైట్ వచ్చేసి 8, హైట్ వచ్చేసి 8 ఇంచులు అనుకుందాం. లూజ్ వచ్చేసి 6½ అనుకుందాం, ఓకేనా. అంతే, ఇది ఎగస్ట్రా ఖర్చు. ఇప్పుడు మనం ఎలా తీసుకుంటాం, 8 ఇంచులు ఇక్కడికి వచ్చింది కదా, 8లో సగం ఎంత, 4 ఇంచులు. 4 ఒక మార్కింగ్ వేసుకుని పైకి ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసుకుని ఇక్కడ 1 ఇంచ్ తీసుకుని, ఇలాగ 1 ఇంచ్ తీసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసేసుకోండి, ఓకేనా. హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేసింది కరెక్ట్ గా. ఇప్పుడు లోత్ తీసుకోవాలి కదా, లోత్ కోసం ఈ 1 ఇంచ్ నుంచి సగానికి ఫోల్డ్ చేయండి, అంటే 7 ఇంచులు, 7లో సగం, 3½ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ 1/4 ఇంచ్ లోత్ తీసుకోండి, ఈ 1 ఇంచ్ వెళ్లి 1/4 ఇంచ్ లోతుకి కలుపుకుంటూ ఈ కింద మనకి 3½కి మార్కింగ్ వేసాం కదా, దీనికి ఇలాగా కలిపేసుకోవాలి. అంతే, మనకి ఇక్కడ లోతు దగ్గర ముడతలు అస్సలు రావండి. ఇంకా మిగతాదంతా కామనే, ఇంకా లూజు అవన్నీ కూడా కామన్ గానే ఉంటది. జస్ట్ మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తిరుగుతుంది ఈ సైజ్ వాళ్ళకి, ఓకేనా. 6, 7, 8, 9 నుంచి అనుకోండి మనకి 10 నెంబర్ వరకు కిందకి వెళ్ళొచ్చు. అంటే మనకి ఇక్కడ 9 నెంబర్ అంటే మనకి 3½, 3½కి చంక డౌన్ తీసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ 9 దాటిపోయింది అనుకోండి, ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడ 1/4 ఇంచ్ లోతు తీసుకోకూడదు, ఎందుకంటే కొద్దిగా 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత పట్టేసినట్టు వస్తుంది అన్నమాట. అందుకు మీరు ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి లోతు, 1/2 ఇంచ్ లోతు తీసుకుని కింద కలిపేసుకోవాలి. కిందకైతే కామన్, ఇంకా కింద కలపడాలి అనేవి కామన్, ఒక 1/2 ఇంచ్ అనేది అది లోతు తీసుకోవాలి. అంతే, ఇది వచ్చేసి మనకి నార్మల్ హైట్ అన్నమాట, నార్మల్ హ్యాండ్ ఇది, ఇంకా ఎలాంటి ఏమీ ఉండవు, నార్మల్ హ్యాండ్, ఓకేనా. ఇది బేసిక్స్, 6, 7, 8, 9 అనేది
కామన్ అన్నమాట ఎవరికైనా. సో అదండి ఈరోజు వీడియో. చూసారు కదా ఆర్మ్ లూజ్ని బట్టి మనకి చంక డౌన్ ఎంత తీసుకోవాలి, కర్వ్ ఎలా తీసుకోవాలి, డౌన్ లోత్ ఎలా తీసుకోవాలి, ఇది నార్మల్ హ్యాండ్ అయితే ఎలా తీసుకోవాలో. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మన హ్యాండ్ కోసం తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.